ఆలరాజన్నని ఎవరో నరికి చంపేశారు చంపింది వీడే వదన అన్నకి నాకు లక్ష గోడలు ఉంటాయి, అందుకోసం అతన్ని చంపేయడానికి నువ్వెవరా? అందరి ముందు మా అన్నను నరికేస్తానని సవాల్ చేసావుగా, చెప్పినట్టే మా అన్నను చంపేశావు కదరా. రేయ్ రాజా, నిన్ను చంపకుండా వదలనరా. రేయ్ వదలనరా. రేయ్ 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 నిన్ను చంపేస్తా. రేయ్ రాజా, నిన్ను వదలను. వదలనరా. రేయ్ వదలనరా రాజా. రేయ్ ఇంకా ఎందుకు నిలబడ్డారో? అంతా అయిపోయింది కదా, పోయిండి పోయిండి, అందరూ వెళ్ళిపోయిండి. నువ్వు హత్య చేసి జైలుకెళ్తావా? నీకంటూ కుటుంబం లేదా? ఏంటి చిన్నదొరా, నేను చెప్పింది విను చిన్నదొరా, దయచేసి శాంతి ఇచ్చు చిన్నదొరా, ఊరుకో. వాడు ఏదేదో చెప్పి వెళ్ళాడు, అదంతా అబద్ధం కదా. మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశా, నువ్వు పని చేసు. నేనిది నమ్మను రాధా. ఈ పాప మోహన్ చూసి చెప్పు, మీ నాన్న నేను చంపలేదు, అదంతా అబద్ధమని చెప్పు రాధా. నా బిడ్డ తల మీద చేయేసి మీ నాన్న నేను చంపలేదని ఒక్క మాట ఒక్కసారి చెప్పు రాధా. ఏంటి రాధా మాట్లాడవేంటి? వాడు చెప్పిందంతా నిజమేనా? నువ్వు ఆయన చంపింది ఇలాంటి ఘోరం చేశాక మా కుటుంబానికి మేలు చేస్తున్నట్టు నటించావా? పోయిపోయి నిన్ను రాధా రాధా రాధా, నా బిడ్డ ఇలా కుంగిపోవడం నేనెప్పుడు చూడలేదే. మాట్లాడానా? ఏమైందో చెప్పు. అమ్మా, రాధాన్ మీద ఎటువంటి తప్పు లేదమ్మా. మా యజమాని చిన్న దూరం చంపడానికి వెళ్తే అప్పుడు రాధాన్ని అడ్డుపడ్డారమ్మా. ఆ గొడవలో కత్తి మొన తగిలి మా యజమాని చనిపోయారమ్మా. నిజంగానే రాజాన్ని హత్య చేయలేదమ్మా. ఇప్పుడు కూడా ఆ బాలరాజుని రాధాన్న ఏం చేస్తుంటారమ్మా? ఆ జేపీ అన్న మీద నేరం మోపాలని వాళ్ళ మనుషులతో ఆ పని చేయించుంటాడు. అమ్మా తీసుకెళ్ళండి అయ్యా. జరగవే, ఒక ప్రాణాన్ని కాపాడబోయే కదా నీకు పరిస్థితి వచ్చింది, ఇంకా తలదించుకున్నావు ఎందుకు? నీకేం జరగదు, మనం వెళ్దాం రాగా.
ఎప్పుడేం చేయాలో వాడికే బాగా తెలుసు. వాడు చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా నువ్వు ఏడవుతున్నారా? వాడికి ఏం కాదు, కంగారు పడుకో పద. అన్నా ఈ పాటికి పోలీసుల విషయం తెలుసుంటుందన్నా. వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోదామన్నా. రండినా రండినా. ఆ కుటుంబానికి చేసిన పాపానికి చివరి వరకు వాళ్లకు తోడుగా నిలబడదాం అనుకున్నాడు. కానీ ఆ జేపీ వీళ్ళని ప్రశాంతంగా బతకనివ్వడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పాలరాజ్ సంగతి చూడు. పో, వెళ్ళరా.